అన్నిట్లో కన్నా పెద్ద ఫ్రేమ్ లో ఉన్నదండి సో దీంట్లో వన్ టైం లోనే మీకు ఎక్కువ వర్క్ అనేది చేసుకోవచ్చు సో మీరు చూసారు కదా హెవీ వర్క్ కూడా చేసుకోవచ్చు సో 2 టైమ్స్ లో ఎక్కువ హెవీ వర్క్ అయిపోతుందండి అయిపోతుందండి ఓకే సో 2 టైమ్ లో ఎక్కువ హెవీ వర్క్ అనేది అయిపోతుంది వస్తారండి డెమో ఇచ్చే పర్సన్ కూడా వస్తారు మెషిన్ తో పాటే వచ్చి 1 డే ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్ సో దీనికి ఏమైనా ఎడ్యుకేషన్ అవసరం అవసరం లేదండి ఏమవసరం ఎలా ఉంటుంది లోన్ డీటెయల్స్ అది కొంచెం చెప్తారా అది కూడా చెప్తానండి ఇప్పుడు మనకి ఏందంటే కస్టమర్స్ కి లోకల్ వాళ్ళకు కన్స్యూమర్ లోన్స్ ఉన్నాయి నాన్ లోకల్ వాళ్ళైనా సరే ఫైనాన్స్ తీసుకోవచ్చండి అది వచ్చేసి మనకు బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒకవేళ కస్టమర్ దాంట్లో ఎగ్జిస్టింగ్ గా మనకి ఎంత వరకు లిమిట్ ఉందో ఆ లిమిట్ అమౌంట్ చూసుకొని దాని బట్టి ఫైనాన్స్ वेलकम बैक टू माय चैनल सो इवा न श्री वेंकटेश्वर सर्विसेस कंडी सो इकडे मन की एंड्रॉइड मशीन अभी अवेलेबल अंड इक स्पेयर पार्ट्स पर्चे अनेकुटो डायरेक्ट अभी ट्रेनिंग इतार ईएमआई फैसिलिटी उंदी लोन फैसिलिटी उंदी ट्रांसपोर्ट फैसिलिटी उंदी अंड मन की ब्रांचेस उन्नायंडी टू ब्रांचेस अवेलेबल सो आ डीटेल्स एंटी अंड मन बेसिक रेंज एंटी एला एंड्रॉइड मशीन अनेदी वर्क अवुतुंदी अनेदी वीडियो लो क्लियर गा तेलुसुकुंदाम कंप्यूटर एंप्रॉयडरी मिशन लाइक कस्टमर्स मार्केट मग्गम अला कंप्यूटर एंप्रॉयडरी एंप्रॉयडरी मिशन नार्मल कीपैड मोबाइल वाले मन मिशन वाड़ी చాలా ఈజీ ఉంటది ట్రైనింగ్ కూడా ఇస్తామండి కస్టమర్స్ కి ట్రైనింగ్ కూడా ఉంటుంది లైక్ ఇప్పుడు మార్కెట్ లో ఏందంటే కొంతమంది కస్టమర్లు ఏందంటే తక్కువ బడ్జెట్ లోనే మల్టీ నీడిల్ ఎంబ్రాయిడరీ మిషన్ కావాలి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డబుల్ సంపాదించే అవకాశం కూడా ట్రై చేస్తున్నారు సో ఇది ఈజీ మనీ అవునండి ఈజీ మనీ అండ్ లాంగ్ టర్మ్ ఉంటుంది ఇప్పుడు లైక్ మగ్గం కి ఆల్టర్నేట్ గా అనుకోండి ఓకే సో మగ్గం అంటే చాలా మంది కూర్చోవాలి సో డేస్ టైం పడుతుంది అవును అండ్ తక్కువ కాస్ట్ కూడా ఇస్తారు మళ్ళీ అన్ని వేస్ వర్క్ చేసిన తర్వాత సో దీంట్లో ఏంటి అంటే ఒక గంటకి ఇన్నని ప్రింట్ చేస్తారు అవునండి డైలీ మనకి ఏందంటే 2 టు 3 బ్లౌజెస్ అనేది ఈజీగా వేసుకోవచ్చు ఈజీగా వేసుకోవచ్చు ఓకే సో 3000 నుంచి 4000 వరకు వస్తుంది మరి ఫస్ట్ మిషన్ అయితే yes అండి ఇది బేసిక్ మోడల్ ఉంటుంది లైక్ ఇప్పుడు సింగిల్ నీడిల్ మెషిన్స్ రేంజ్ లోనే ఉంటుందండి ఇది అంటే లైక్ షా బ్రదర్ బెర్నినా మెషిన్స్ కూడా మన దగ్గర ఉంటాయి అలాంటి మెషిన్స్ ఏందంటే కొన్ని దాంట్లో మనకు జరీ అనేది రాకుండా కొన్ని మెషిన్స్ ఉంటాయి అలా కాకుండా ఇది మల్టీ నీడిల్ మెషిన్స్ లలో మనం ఫుల్ జరీ వాడుకోవచ్చుండి ఇది స్టార్టింగ్ మెషిన్ ఉంటుంది ఇది 14x8 ఇంచెస్ వస్తుంది ఫ్రేమ్ సైజ్ 14x8 ఇంచెస్ ఉంటుంది 9 నీడిల్ తో పాటు వస్తుందండి ఇది ఓకే 9 నీడిల్స్ ఉంటుంది మనం ఫుల్ కంప్లీట్ గా జరీ వేసుకోవచ్చు ఈ 9 నీడిల్స్ లో కూడా మనము ఎంత కావాలన్నా అంత జరీ వాడది వాడుకోవచ్చుండి ఏ నీడిల్ అయినా సరే 24 అవర్స్ అయినా సరే ఇది కమర్షియల్ మెషిన్ కాబట్టి ఆన్ చేసుకోనైనా మనం రన్ చేసుకోవచ్చుండి లైక్ చిన్న మెషిన్స్ ఏందంటే మనకు టైమింగ్ అనేది ఉంటుంది ఇంత ఇన్ని అవర్స్ వరకు మనం వాడిన తర్వాత మెషిన్ అనేది ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి లేదు అంటే ఇది ఇలాంటి మెషిన్ తీసుకున్నారంటే 24 అవర్స్ అయినా మెషిన్ ఆన్ చేసుకొని పెట్టుకున్న ప్రాబ్లం అనేది ఉండదండి ఇది బేసిక్ మోడల్ అండి ఇది హాఫ్ ఆఫ్ మీకు వస్తుంది దీంట్లో ఫుల్ జరి వాడుకోవచ్చు 9 నీడిల్ తో పాటు ఉంటుంది 2,40,000 పడుతుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ ఓకే సో ఈఎంఐ కూడా ఉంటుంది అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారండి మీకు లోన్ కి కూడా సో 2,40,000 ఒకేసారి పెట్టి కొనని వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో చూసారు కదా చాలా సింపుల్ గా ఉంది సో ఎలా వేయొచ్చండి సో ఒకసారి మా వాళ్ళకి డెమో కూడా చూపించరా ఆ చూపిస్తారండి ఓకే సో ఒకసారి డెమో కూడా చూసేద్దాము సో ఎలా వే సో యూజువల్ గా అయితే మనం ఏదైనా ఒక డిజైన్ అనేది మనం సెట్ చేసి పెట్టుకోవాలండి సో అది ఎలా చేయాలి అనే ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ట్రైనింగ్ కోసం వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు సో ఎక్కడైతే కస్టమర్స్ ఉంటారో అక్కడికే వెళ్ళి మరీ ట్రైనింగ్ ఇస్తారా అండి అవును సో ట్రైనింగ్ అనేది మీ దగ్గరికే వచ్చి మరీ ట్రైనింగ్ ఇస్తారు సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు అండ్ మీరు ఏదైనా ఒక ఎంబ్రాయిడరీ డిజైన్ అనుకున్నప్పుడు దాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో
సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ మెషిన్ అండి. సో ఇది వచ్చేసి ఇంతకు ముందు చూసాం కదా అది వచ్చేసి బేసిక్ రేంజ్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి బ్యాక్ నెక్ జస్ట్ వన్ టైంకే మీరు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా ఎంబ్రాయిడరీ అనేది చేసేసుకోవచ్చు. హెవీగా వర్క్ ఉంటే కనుక టూ టైమ్స్లో మీకు ఇది వర్క్ అనేది అయిపోతుంది. సో ఏంటండి దీని స్పెషాలిటీ అండ్ డీటెయిల్స్ కొంచెం చెప్పండి. దీని వచ్చేసి మనకు 12 నీడిల్స్ వస్తుందండి. ఇది ఫుల్ బ్యాక్ నెక్ వచ్చే మెషిన్ ఇది. లైక్ మనకు యూమిలో ఏ మెషిన్ తీసుకున్నా 10 ఇంచెస్ది డిస్ప్లే అయితే వస్తుంది మనకు ప్రతి ఒక్క మోడల్కి. బట్ నీడిల్స్ వచ్చేసి దీంట్లో మనకు 12 నీడిల్స్ ఉంటుందండి. ఫ్రేమ్ సైజ్ 12x16 వస్తుంది. 12x16 ఫ్రేమ్ సైజ్లో ఏంటంటే మనకు కంప్లీట్గా బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఒకేసారి అయిపోతుందండి. కంప్లీట్గా బ్యాక్ నెక్ సింపుల్ నెక్ వస్తుంది. ప్లస్ ఆల్ ఓవర్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో వన్ హ్యాండ్ వన్ టైంలో అయిపోతుంది కంప్లీట్గా. అంటే 4 టైమ్స్లో బ్లౌజ్ అవుతుందండి. లేదు ఒకవేళ ఆల్ ఓవర్ వచ్చింది లేదా హెవీ నెక్ వచ్చింది అన్నప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనం జాయింటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 టైమ్స్లో అవుతుందండి. ఇది మనకు 3.4 లాక్స్ పడుతుంది. 3.4 లాక్స్ 3 లాక్స్ 40,000 పడుతుందండి. సో వీటిలో ఎలాంటి వర్క్స్ అనేది చేసుకోవచ్చు? జరీ వర్క్, జరీ అనేది కంప్లీట్ వస్తుందండి. మల్టీ నీడిల్లో మిర్రర్ వర్క్ ప్రతి ఒక్క మెషిన్ లో మనం వాడుకోవచ్చు. జరీ అనేది కూడా మల్టీ నీడిల్లో ప్రతి దాంట్లో వస్తుందండి. ఓకే, సో ఒకసారి మా వ్యూవర్స్ కి ఈఎంఐ ఎలా ఉంటుంది, లోన్ డీటెయిల్స్ అని కొంచెం చెప్తారా? అది కూడా చెప్తానండి. ఇప్పుడు మనకి ఏంటంటే కస్టమర్స్ కి లోకల్ వాళ్ళకు కన్స్యూమర్ లోన్స్ ఉన్నాయి. నాన్ లోకల్ వాళ్ళైనా సరే ఫైనాన్స్ తీసుకోవచ్చు అండి. అది వచ్చేసి మనకు బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ కస్టమర్ దాంట్లో ఎగ్జిస్టింగ్ గా మనకి ఎంత వరకు లిమిట్ ఉందో ఆ లిమిట్ అమౌంట్ చూసుకొని దాన్ని బట్టి ఫైనాన్స్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్ ఓవర్ బ్యాగ్ వచ్చే మెషిన్ ఇది వస్తుంది. ఇది మనకు 16x32 ఫ్రేమ్ సైజ్ మెషిన్. చూడొచ్చు కంప్లీట్ పెద్దగా వచ్చేసింది ఫ్రేమ్ సైజ్. దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా ఆల్ ఓవర్ అవుతుందండి. ఇప్పుడు 3,40,000లో నేను హాఫ్ ఆఫ్ నెక్ చేసుకోవాలి ఆల్ ఓవర్ వచ్చినప్పుడు అన్నాను కదా, ఈ మెషిన్లో వచ్చేసి మనకు కంప్లీట్గా ఆల్ ఓవర్ నెక్ అనేది ఒకేసారి వచ్చేస్తుందండి. మళ్ళీ ఇది మనకు 4,40,000 పడుతుందండి. 4 లాక్స్ 40,000 సేమ్ నీడిల్స్ వచ్చేసి 12 నీడిల్స్ హెవీ వర్క్ కంప్లీట్గా ఒకేసారి అయిపోతుందండి. బ్యాక్ నెక్ బ్లౌజ్ మొత్తం ఇప్పుడు బ్రైడల్ డిజైన్స్ అలాంటివి ఉంటాయి కదా, బ్యాక్ ఆల్ ఓవర్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒకేసారి అయిపోతుందండి కంప్లీట్ గా. ఉంటుందండి ట్రైనింగ్ ఉంటుంది. మా టెక్నీషియన్స్ వస్తారండి కస్టమర్స్ దగ్గర. ఇప్పుడు లైక్ మెషిన్ వచ్చేసి మనం కస్టమర్లు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. లైక్ మనకు ఇందాక మీరు చెప్పారు బ్రాంచెస్ కూడా మనవి ఉన్నాయండి. మనకు గుంటూరులో ఒక బ్రాంచ్ ఉందండి, బెంగళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో బ్రాంచెస్ కి కూడా సంబంధం లేకుండా గుంటూరు ఇంకా బెంగళూరులో కూడా కాకుండా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మీకు నచ్చింది మీరు తెప్పించుకోవచ్చు. సో మీరు ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా మీరు వాళ్ళకి కాల్ చేసినట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో వీడియో కాల్ చేసి కూడా చూసుకోవచ్చు అండి. లేదంటే కస్టమర్లు ఏంటంటే దగ్గరలో ఇప్పుడు లైక్ విజయవాడ గుంటూరు సరౌండింగ్స్ లో ఎవరైనా వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు బెంగళూరు కడప అనంతపూర్ అటు సైడ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రైనింగ్ అనేది మేము ఇస్తామండి. కస్టమర్ ఒకసారి వచ్చిన తర్వాత మెషిన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళది వెహికల్ ఏమైనా ఉంది అంటే ఓకే, లేదు అంటే మేము వెహికల్ మాట్లాడి దాంట్లో మెషిన్ పంపిస్తాము. మేము అరేంజ్ చేస్తాము, చూసుకుంటాము. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అనేది సెపరేట్ ఉంటుంది, అది కస్టమర్ పే చేసుకోవాలి. బట్ రెస్పాన్సిబిలిటీ అయితే మాదే ఉంటుందండి. కస్టమర్ కి మెషిన్ అక్కడ ఇన్స్టాలేషన్ చేసేంత వరకు బాధ్యత మాదే ఉంటుంది. మా టెక్నీషియన్ వస్తారండి, డెమో ఇచ్చే పర్సన్ కూడా వస్తారు మెషిన్ తో పాటే. వచ్చి 1 డే ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్ గా. అవసరం లేదండి, ఏం అవసరం లేదు. లేకున్నా కూడా నేర్చుకోవచ్చు అండి. 1 డేలో అర్థమైపోతుంది అండి, హాఫ్ డేలోనే నేర్చేసుకుంటారు. అయినా 1 డే మొత్తం ట్రైనింగ్ ఇస్తారు. కస్టమర్ కి అర్థమైనంత వరకు ట్రైనింగ్ ఉంటుందండి. ఫ్రీ ఉంటుందండి ట్రైనింగ్ అనేది. ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అనేది ఆడవాళ్ళు, సో ఫ్రీ ట్రైనింగ్. ఫ్రీ అంటే అందరికీ ఇష్టం కదా, సో ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మీరు ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చండి. సో మినిమం అమౌంట్తో ఎక్కువగా సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. సో ఇప్పుడు బాగా భూమిలో ఉంది కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది, ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా మీకు తెలుసు. సో పెళ్ళిళ్ళకైనా పేరెంటాలకైనా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది వర్క్ ఉన్న బ్లౌజెస్. సో రెడీమేడ్గా కూడా స్టిచ్చింగ్ అనేది తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వర్క్ చేసి మీరే స్టిచ్చెస్ కూడా సెల్ చేసుకోవచ్చు. దీంతో పాటు వచ్చేసి మనకు 2 ఫ్రేమ్స్ వస్తున్నాయండి. లైక్ ఏ మెషిన్ తీసుకున్నా మన దగ్గర గార్మెంట్ ఫ్రేమ్స్ కూడా వస్తాయి. మెషిన్స్ లో ప్లాస్టిక్ ఫ్రేమ్స్ వస్తాయి. లైక్ ఫ్యూచర్ లో కస్టమర్స్ కి ఏంటంటే ఎంబ్రాయిడరీతో పాటు మనకు లోగోస్ టీషర్ట్స్ మీద లోగోస్ ఏమైనా షర్ట్స్ మీద లోగోస్ చేసుకోవాలి, ప్యాకెట్స్ మీద స్కూల్ యూనిఫామ్స్ అలా చేసుకోవచ్చు. బుటీస్ లేదంటే బార్డర్స్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు.
అయితే అలాంటి కస్టమర్స్ కి ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రేమ్స్ కూడా ఇస్తాము చిన్నవి అంటే బుటీస్ టైప్ లాగా వేసుకుందామన్నా కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ మెషిన్ లో 4.4 lakhs మెషిన్ లో మనకు 16x32 ఫ్రేమ్ సైజ్ తో పాటు 16x24 ఫ్రేమ్ సైజ్ కూడా కాంప్లిమెంటరీ గా వస్తుందండి కస్టమర్స్. ఓకే సో టూ ఫ్రేమ్స్ పెద్ద ఫ్రేమ్స్ టూ ఫ్రేమ్స్ ఇస్తాము. ఓకే సో మెషిన్ తో పాటు ఫ్రీగా ఇస్తున్నారండి టూ ఫ్రేమ్స్. ఓకే సో ఒకసారి వర్క్ ఎలా చేస్తుందో చూపిస్తారా? చూపిస్తాను. అన్నిట్లో కన్నా పెద్ద ఫ్రేమ్ లో ఉన్నదండి. సో దీంట్లో వన్ టైమ్ లోనే మీకు ఎక్కువ వర్క్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా హెవీ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో టూ టైమ్స్ లో ఎక్కువ హెవీ వర్క్ అయిపోతుందండి. ఓకే సో టూ టైమ్ లో ఎక్కువ హెవీ వర్క్ అనేది అయిపోతుంది. సో వన్ టైమ్ లో మీ నెక్ అదంతా కూడా డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. సో దీని కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 5.5 lakhs పడుతుందండి. సో ఫ్రేమ్ సైజ్ ఎలా ఉంటుంది? ఫ్రేమ్ వచ్చేసి మనకు 20 inches by 48 inches వస్తుంది ఇది. ప్లస్ దీంతో పాటు ఏంటంటే మనకు 20 inches by 32 inches ఫ్రేమ్ కూడా ఇస్తామండి మేము. ఇది 20 by 32 ఈ ఫ్రేమ్ కూడా వస్తుంది. సో ఇది యాక్చువల్లీ థ్రెడ్ కాదు లేదండి. సో ఇది ఏంటిది? అది కార్డింగ్ డివైస్ తో పాటు వస్తుంది. ఓకే ఇక్కడ డివైస్ ఉంటుంది. ఇది సెపరేట్ అటాచ్మెంట్స్ ఉంటాయి. కస్టమర్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది వితౌట్ డివైస్ తో పాటే వస్తుంది మెషిన్ 5.5 lakhs లో. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి డివైసెస్ ఏమైనా అటాచ్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో అన్నిటికీ చేసుకోవచ్చా? ఓన్లీ మనకి ఏంటంటే 32 inches ఉండాలండి విడ్త్ లో ఫ్రేమ్ సైజ్. 32 అన్నప్పుడు మనకు 4.4 lakhs మెషిన్ కైనా సరే అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ 5.5 lakhs. డిజైన్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రా చార్జెస్? డిజైన్స్ అనేది కస్టమర్స్ కి ఫస్ట్ స్టార్టింగ్ లో ఇస్తామండి. కొన్ని డిజైన్స్ ఇస్తాము ప్రాక్టీస్ కోసం. కొన్ని డిజైన్స్ అనేది కంప్యూటర్ లో చూపించారు కదా. సో ఇలాంటి డిజైన్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ దీంట్లో ఇన్బిల్ట్ అనేది ఏది ఉండదండి. మేమే ఇస్తాము. స్టార్టింగ్ లో కొన్ని డిజైన్స్ ఇస్తాము కస్టమర్స్ ప్రాక్టీస్ చేసుకొని ప్లస్ కస్టమర్స్ కూడా వేసుకునేటట్లు అన్ని కలిపి ఉంటాయి దాంట్లో. అలాంటి డిజైన్స్ ఏంటంటే కస్టమర్లు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్త డిజైన్స్ ఏదైనా కావాలన్నా మన దగ్గరనే అవైలబుల్ ఉంటుందండి. మన దగ్గర డిజైనర్ ఉంటారు. 100 rupees పడుతుందండి ఒక డిజైన్ కాస్ట్ వచ్చేసి. తర్వాత కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా మెయిల్ చేస్తామండి. డిజైన్ నచ్చిన డిజైన్ కొనుక్కోవచ్చు. మెషిన్ తో పాటు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 200 designs ఇస్తామండి. సో చూసారు కదా ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉంటాయి మనకి. సో ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళే క్రియేట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. అంటే కస్టమైజ్డ్ డిజైన్స్ చేసుకోవాలి అంటే మనకు సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సి వస్తుందండి. అది ట్రైనింగ్ క్లాసెస్ కూడా మన దగ్గర ఉంటుంది సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి. 1 month కోర్స్ ఉంటుందండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరైనా వాళ్ళ అబ్బాయిలైనా సరే పిల్లలైనా సరే వాళ్ళు స్టడీస్ చేస్తున్నారు కొంచెం టైం ఉంది వచ్చి క్లాస్ నేర్చుకొని మళ్ళీ అది కూడా చేద్దాము అనుకున్న వాళ్ళు ఏంటంటే దీంట్లో కూడా బెటర్ గా ఉంది మేడం. స్కోప్ ఉంటుంది ఉంది ఎందుకంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి డిజైన్ కూడా ఎక్కువ కస్టమర్లు తీసుకోవడం చాలా ఉన్నారు. సో చూసారు కదా అండి. సో ఇవి ఇవాళటి ఎంబ్రాయిడరీ మిషన్స్. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అండ్ డిఫరెంట్ కాస్ట్లో ఉన్న మిషన్స్. సో చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా మంచి వీడియో చేశానని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇంకేమైనా డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నారా? అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుసు కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా దీని గురించి ఇంకేమైనా అంటే వాళ్ళు సిటీ కన్నా మనకు విలేజెస్ లో కూడా మనకు ఎక్కువ ఉంది ఎంబ్రాయిడరీ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా మందికి తెలుసు అక్కడ పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా బిజినెస్ అనేది అవుతుంది.
ఇప్పుడు విలేజెస్ లో కస్టమర్స్ ఏంటంటే మనకు లోకల్ హైదరాబాద్ కన్నా విలేజెస్ లో నుంచి కూడా కస్టమర్లు ఎక్కువ వస్తారండి. డైలీ కస్టమర్లు వస్తారు, బుకింగ్ కూడా అవుతుంది. అలాగే మనకు తెలంగాణ ఆంధ్రలో కూడా సర్వీస్ మొత్తం మనకు ఉంది కాబట్టి మెయిన్ సర్వీస్ అనేది మనకు ఉంటుందండి. ఏమన్నా కూడా ఒకసారి మెషిన్ చూస్తే ఫిజికల్ గా వాళ్ళకి ఐడియా వస్తుందండి. ఏంటంటే ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడినా లేదంటే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మనము చూద్దామన్నా కూడా కస్టమర్ ఒకసారి మెషిన్ చూస్తేనే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, దాంట్లో మరి వర్క్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి కస్టమర్ రావాల్సి వస్తుందండి. ఒకసారి ఒకసారి విజిట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళాక మేము డిసైడ్ చేసుకోవాలన్నా పేమెంట్ ఆన్లైన్లో చేయడం కానీ ట్రాన్స్ఫర్ అలాంటివి చేసుకున్నామన్నా కూడా చేసుకోవచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నాయినా సరే చేసుకోవచ్చు. బట్ వన్ టైం ఏంటంటే ఒకసారి కస్టమర్ రావాలి, వస్తేనే తెలుస్తుందండి. క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు, డైరెక్ట్ వచ్చి కస్టమర్లు పేమెంట్ చేసిన తర్వాత డెలివరీ. సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, మాక్సిమం అయితే మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేశానండి వీడియోలో. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే డెఫినెట్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు అండి. సో ఇది వచ్చేసి మనకి పార్క్ లేన్ దగ్గర మనకి ఇక్కడ క్లియర్ ల్యాండ్ మార్క్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ ల్యాండ్ మార్క్ ఉంటుందండి, పార్క్ లేన్ దగ్గర పంచశీల టవర్స్లో ఉంటుంది. అదర్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్స్, సో గుంటూరు, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ అండి.